கருடா எக்ஸ்பிரஸ் அன் இன்டர்நேஷனல் கோரியர் சர்வீஸ். ఎన్టీఆర్ వారాంతాల్లో తన వ్యాఖ్యానంతో ఆసక్తి సన్నగిల్లకుండా కాపాడుతున్నాడనే కానీ బిగ్ బాస్ షో అయితే ఇన్ని రోజుల్లో జనాల్లో ఆసక్తిని రగిలించలేకపోయింది. అసలు ఆ హౌజ్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంటారు అనేది ఇప్పటికీ దానిని ఫాలో అవుతున్న వాళ్లందరికీ అంతుచిక్కని సంగతి. అంత పేలవంగా ఆడుతున్న కంటెస్టెంట్లో ఒక్కరైనా ఆటగాడు లేడింతవరకు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఈ వారమే హౌజ్లోకి అడుగుపెట్టిన నవదీప్ తనదైన శైలిలో ఆడుతూ 2 రోజుల్లోనే బిగ్ బాస్ని ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. మిగతా కంటెస్టెంట్స్ మాదిరిగా మంచివాళ్లు అనిపించుకోవాలని చూడకుండా గేమ్ని గేమ్లా ఆడుతూ తనకి ఏదనిపిస్తే అది మాట్లాడిస్తున్నాడు. బిగ్ బాస్ ఆట ఆడడానికి ఉండాల్సిన కన్నింగ్ లక్షణాలకి తోడు సమయస్ఫూర్తి, హాస్య చతురత కూడా నవదీప్లో ఎక్కువే. హై సర్కిల్స్లో తిరిగిన అనుభవం ఉన్నవాడు కావడంతో ఈ హౌజ్లో అందరితో ఈజీగా మింగిల్ అయిపోతున్నాడు. నవదీప్ పట్ల సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూస్తేనే బిగ్ బాస్కి సరైనోడు దొరికేశాడని అర్థమవుతోంది. ఇంతకాలం సేఫ్గా ఆడిన ప్రిన్స్ ఆదర్శ లాంటి వాళ్లు కూడా ఇప్పుడు నవదీప్ రూపంలో థ్రెట్ డిటెక్ట్ చేశారు. ఇక తమ గుడ్ బాయ్ లక్షణాలతో ఇక్కడ నెగ్గుకు రాలేమన్నది గ్రహించాక వారు కూడా తీరు మార్చుకోక తప్పదు. నవదీప్ ఈ షోలో గెలిచినా గెలవకపోయినా కానీ బిగ్ బాస్ని ఆసక్తికరంగా మార్చడంలో మాత్రం కంప్లీట్గా సక్సెస్ అయ్యాడు. ఇకపై వచ్చేవాళ్లు కూడా ఈ ఆట ఎలా ఆడాలనే విషయంలో నవదీప్ని చూసి నేర్చుకుంటారు.